నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, విశాఖలో జరిగినటువంటి సభ అద్భుతమైన సక్సెస్ అయిందని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. ఈ సభకు మీరు కూడా వెళ్ళారు. సభకు వెళ్ళిన సందర్భంగా మీకు కొంత బెదిరింపులు వచ్చినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రజనీ గారు. దాని గురించి అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పగలరా ప్లీజ్. ఎస్, ఆడలేక మధ్యలో ధరు అంటారు చూడండి. ఆ బెదిరింపులు మనకి రావాల్సినవి కాదండి. పెద్ద పెద్ద నాయకుల్ని బెదిరిద్దామని పులివెందల నుంచి కొంతమంది పైలు వాళ్ళని పోలీస్ యూనిఫామ్ వేసి దించారు. ఎవరిని ఏమీ చేయలేక, ఏది జామర్స్ వల్ల నా ఫోన్ జామ్ అయిపోవడం వల్ల, కాంటాక్ట్స్ బయటికి పోవడకపోవడం వల్ల, మా డ్రైవర్ ఎక్కడున్నాడో నాకు తెలియలేదండి. తర్వాత నేను ఇంకొకళ్ళ కాల్ నుంచి చేసినా కూడా అవ్వలేదు. సో అతను నాకు చెప్పింది ఒక భోగాపురంకి సంబంధించి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ డౌన్లో ఉంటానండి అని. సర్లే, నేను అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, భయమే ఉంది, ఆ పట్టపగలు మరీ 8:30 కదా అవుతుంది, అందరూ జనాలు ఉన్నారు కదా అని భయపడాల్సిన పని లేదని నడుచుకుంటూ వెళ్తున్నానండి. చాలా మంది నాతో సెల్ఫీలు దిగే పర్వంలో అందరూ సెల్ఫీలు అది దిగుతూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి అతను వచ్చి, కొంచెం తప్పుకోండి మేడం, ఇటు పక్కకు రండి, ఇటు పక్కకు రండి అంటే వెనకాల ఇంకెవరో వస్తున్నారేమోనని నేను పక్కకు తప్పుకోవడం జరిగింది. అలా జరగగానే వెంటనే ఒక చుట్టూ ఒక 3-4 నెంబర్స్, ఒక 5-6 నెంబర్స్ అట్లా ఫామ్ అయిపోయారండి. అయిపోయిన తర్వాత నీకు గొడ్డలు ఎందుకు, గొడ్డలతో ఏం చేసుకుంటావు, తర్వాత ఇంకా చాలా చాలా వివేకానంద రెడ్డి గారి కేసుకి సంబంధించి వాళ్ళు మాట్లాడడం, కొంత అసభ్య పదజాలం వాడడం, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను అప్పుడు వెంటనే అడిగానండి చాలా. వాళ్ళు ఆ గొడ్డల ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఇట్లా మా మీడియాలో మాట్లాడుతున్నారు కదా, ఇట్లా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారని మీ అనుమానం? సార్, ఎవరు సార్, పోలీస్ ఆఫీసర్లు అందరూ నాతో చాలా పద్ధతిగా పరామర్శించారండి. వాళ్ళు ఒక పులివెందల వీధి రౌడీలు అనమాట. ఎందుకంటే నాకు తెలిసి పోలీసు ఆఫీసర్లకి నేమ్ ప్లేట్ ఉంటుంది, అది వాళ్ళకి లేదు. ఇక్కడ ఒక స్టార్ గుర్తుంటుంది, అది వాళ్ళకి లేదు. అదే రకంగా కానిస్టేబుల్ అయితే బ్లాక్ బూట్లు, ఒక ఎస్ఐ అయితే రెడ్ కలర్ బూట్లు వేసుకుంటాడు, అవి లేవు. అవేవో ఒక బ్రౌన్ కలర్కి సంబంధించిన బూట్లు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నెత్తిన క్యాప్స్ లేవు. ఒకటి పోలీస్ క్యాప్ వేరుగా ఉంటుంది, కానిస్టేబుల్ క్యాప్ వేరుగా ఉంటుంది ఎస్ఐ క్యాప్కి, అది ఏమీ లేవు. బట్ అన్నిటికంటే మించి మీరు పోలీస్ ఆఫీసర్లా, నన్ను భయపెట్టడానికి అది ఇదే. ఇంకొకటి వర్షన్ మీద వస్తే, మనం పోలీస్ ఆఫీసర్లని మేడంకి ఏదో విప్పి చూపించాలంటారా అంటూ అసభ్యంగా మాట్లాడడం జరిగింది. సరే, మేడం గారు కోర్టు తీస్తే ఏముంటుందిరా అంటూ తప్పుడు ప్రస్తావన మాట్లాడితే, మీ అమ్మకి మీ అక్కకి ఏముంటుందో అదే ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వా, ఏది నేమ్ ప్లేట్ ఏది అని అంటే, నా చేతిలో ఉండే పాకెట్లోంచి ఫోన్ తీసుకున్నప్పుడు నా ఫోన్ లాక్కొని వాడు స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందండి. నేనైతే భయపడలేదు, ఎందుకంటే అక్కడ జనాలు అందరూ తిరుగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, ఆ ఫ్లేవర్ పైన వాళ్ళందరూ నన్ను చూస్తూ ఉన్నారు. వడ్డీ మీద ఏంటంటే ఇంకొంచెం తెలుసు కాబట్టి జనాలకి, అక్కడ ఉండే వాళ్ళందరూ ఫొటోస్ దిగిన ఇంకోటి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు ఇంకా. అయితే సడన్ గా ఒక ఇచ్చాపురం నుంచి వచ్చినటువంటి దసర్ రాజుకు సంబంధించిన కొంతమంది పిల్లలు ఎవరో ఉన్నారండి, వాళ్ళు సడన్ గా నేను పోలీసులతో మాట్లాడుతుంటే వచ్చేసి, మేడం ఒక సెల్ఫీ దిగచ్చా ప్లీజ్ అని అడిగారు. వెంటనే నాకు టక్మన్ అదేదో ప్రాణం లేచి వచ్చినట్టుగా వాడి చేతిలో ఉండే ఫోన్ లాక్కొని నేను తీసుకుని ఆ పిల్లలతో ఫోటో దిగి వెనక్కి తిరిగి చూసే లోపల ఒక బండి మీద ముగ్గురు వెళ్ళిపోతున్నారండి. అది కూడా రోడ్డు మీద కాదు, దొంగ రూట్లోంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ చీకట్లోకి. సో అక్కడ గలాటా జరగడం, వీళ్ళు వాళ్ళని ఎమ్మడపడడం, వాళ్ళు కొట్టడం, గాయాలవడం, ఈ గొడవకి కారణం ఏంట్రా అంటే ఆ అమ్మాయిని ఏదో అన్నారు. అక్కడ ఉండే వాళ్ళందరూ గట్టిగా, అంటే మాకు జనసైనికులకి సగర్వంగా కోపం ఎక్కువ ఉంటుందండి, ఆడపిల్లల జోలికి వస్తే తాట తీసి ఎండబెట్టేస్తారు. ముఖ్యంగా నాకు భయం ఏంటంటే వాళ్ళు 6-7 పోరగాళ్ళు లాగున్నారు పాపం, ఇలా నన్ను ఇబ్బంది పెట్టారా అంటే ఇమీడియట్ గా రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళండి. సో అలా గొడవలు జరగడం నాకు లేదు. వాళ్ళకి గొడవ చేయించుకునేంత ధైర్యం లేదండి, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళని ఏదో చేయడానికి వచ్చి పెద్దవాళ్ళని ఏమీ చేయలేక ఖాళీగా ఉన్నాను, ఒక్కదాన్నే పోతున్నానని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, నన్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ భయపడేదన్నా భయపడిందా అన్నా అనేది గొడవల గురించి అడిగినప్పుడు నా తెలంగాణలో చేసిన దిశ ఎన్కౌంటర్ కేసు వీళ్ళకి ఏమన్నా తెలియాలి కదా. సో అంత తెలిగ్గా భయపడితే భయపడడానికి నేను ఓటర్ని కాదు షూటర్ని అంటాడు చూడండి బాలకృష్ణ గారి డైలాగ్. సో ఆ మాదిరిగా ఇలాంటి ఉడత చప్పుళ్ళకి తాటాకు బెరదులకి మేమేమి భయపడే వాళ్ళం కాదు, చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తాము. మా అధినాయకుడి గురించి కూడా మాట్లాడారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాబోయే ఎలక్షన్స్ నరం మేధం జరుగుతుందని ఇంటిమేషన్ ఇచ్చాడు. నరం మేధానికైనా ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఈ రోజు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నాం. మరీ స్వాతంత్ర ఉద్యమం అధినాయకత్వానికి ఏమన్నా సమాచారం అందించారా లేదా? ఎస్ సార్, ఎస్ సార్, నేను దానికి సంబంధించిన
మెయిన్ మెయిన్ వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చామండి, వాళ్ళు అక్కడి దాకా చేరవేస్తారు. కాకపోతే ఆ టైంలో గొడవ చేయకూడదు అని నేను నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే అంత గొప్ప సభలో ఎక్కడ చిన్న మచ్చుకు కూడా గొడవ జరగలేదు. అంతమంది 3 లక్షల పైచులకు మంది రాష్ట్ర ప్రజలందరూ వచ్చి ఎక్కడో విజయనగరం అంటే ఊరు అంటే వైజాగ్ నుంచి చాలా దూరం లాంగ్ అండి, చాలా మంది వచ్చారు. ఒక 4 అవర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితిని క్రియేట్ చేశారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సభను చూసి ఓర్చుకోలేక ఆ కన్నీటి పర్యంతం అనమాట. ఎందుకంటే కనపడని 3వ సింహం 4వ సింహం లాగా 4 సింహాలు ఒకేసారి కనపడినాయండి. ఇప్పుడు 3 సింహాలు కనపడతాయి, కనపడే 4వ సింహమే నేను 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 అని చాలా సినిమాల్లో చెప్పుకుంటారు కదా, ఇక్కడ 3 కాదు మొత్తం 4 సినిమాలు వచ్చినాయి. అదే రకంగా బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అసలు సభ అద్దరిపోయిందండి. టీవీలు ఒక 10-15 పగిలిపోయి ఉండొచ్చు. దాని పర్యవసానం రాబో ఎలక్షన్స్ లో ఎవడు ఎంత ప్రేరేపించినా, ఎవరు ఎంత రచ్చగొట్టినా కలిసి ప్రయాణం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం. అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కట్టు బానిసగా పనిచేస్తాం. ఇది చెదరగొట్టడానికి, అవతల వాళ్ళని భయపెట్టడానికి, కొన్ని కొన్ని పెచ్చ పెచ్చ వేషాలు వేయడానికి పీకే సర్వే టీం వాళ్ళు సభలో వచ్చారు. కానీ ఏమీ చేయలేక తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. దొంగ పోలీసులు పులివెందుల గెటప్ లో, పులివెందుల వాళ్ళు దొంగ గెటప్ పోలీస్ గెటప్లు వేసుకొని వచ్చారు. కానీ వాళ్ళ భాష పులివెందుల భాష, వాళ్ళ గెటప్ ఎక్కడన్నా పోలీసు వాడు గడ్డం పెట్టుకొని చూసారా మీరు? కానీ వాళ్ళ గడ్డం ఉంది, బ్యాడ్జ్ లేవు, నేమ్ ప్లేట్ లేవు, క్యాప్లు లేవు, మరి ఎందుకు వచ్చారు సెక్యూరిటీ గార్డ్స్? అది కాదే, గలాటా సృష్టించడానికి ప్రయత్నం చేశారు కదా దీన్ని, మరి పోలీసులకు ఏమైనా కంప్లైంట్ రూపంలో? సభలోకి వెళ్ళేంత దమ్ము లేదండి. సభ అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోతుంటే ఎవరు ఒంటరిగా లేరు, ఎవరు భయపడే పరిస్థితి లేదు అక్కడ. నేను ఒక్కదాన్నే వెళుతూ ఉండడం గమనించి నన్ను పక్కకి తొలగమని చెప్పి నాతో డిస్కషన్ పెట్టారండి. నా మీద కూడా చెయ్యి వేయలేదు, ఒక దెబ్బ వేయలేదు, ఇంకొకటి ఇంకోటి ఏమీ చేయలేదు. పక్కన వాళ్ళు ఏదో మాట్లాడతా రెచ్చగొట్టి భయపెట్టడానికి ప్రయత్నించారు, కానీ అంతకుమించి దమ్ము ధైర్యం లేదండి. జనసేనని కదిలించడం అంటే అది తీర తట్టు మీద రాయసి కొట్టడం అండి. అందులోనూ విజయనగరం, ఇచ్చాపురం, అటు నుంచి శ్రీకాకుళం అంతా చాలా బలంగా ఉంటది. ఒకటి గెలిచే దమ్ము ఓపిక ఇది కాదండి, పోరాటంలో మాత్రం తంతి అవతలకు లెగిసిపోతారండి జనసేన. సో ఆ రకంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మాకు ఎంతో మంది నాయకులు కూడా కాల్ చేశారు, ఏ చిన్న భయం ఉన్నా మీకు మాకు చెప్పండమ్మా, మీరు ఏమీ భయపడకండి, మేము ఉన్నామని. సో అదే రకంగా అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారండి. నేను ఈవినింగ్ అది కంప్లైంట్ కూడా రేస్ చేసి వెళ్ళాలి. నేను విజయవాడ అంటే విశాఖపట్నంలోనే ఉన్నాను. సెనేవే మేము భయపడము, మీరు భయపెట్టే ప్రయత్నం చేసినా అదంతా వృధా. రాబో ఎలక్షన్స్ లో మీరు గద్దె దిగడం పక్క, ఇది రాసి పెట్టుకోండి. మా అధినాయకుడు చెప్పాడు కదా అని నాతో మీరు డిస్కషన్ పెట్టారు కదా అంటే వాళ్ళకి చెప్తున్నాను, మీ నాయకుడు చెప్పగానే అయిపోతుందా అనుకుంటున్నాడేమో, ఎలక్షన్కి ముందు ఎన్ని తలలు తెగిపడతాయి, ఎన్ని గొంతులు మూగబోతాయని. అరే ఎన్ని గొంతులు మూగపోయినా పాట ఆగదు, ఎంతమంది తలలు నేల తెగినా సరే ఉద్యమ స్ఫూర్తి ఆగదు. గెలిచేది పక్క వైసీపీ టీడీపీ కూడమే, మీరు ఓడిపోయేది పక్క, మీరు వెళ్ళబోయేది సిబిఐ జైల్లో గండరగొడ్డలి మాకక్కర్లా. సిబిఐ వాడు వెతుకుతున్నాడు, ప్రపంచానికి తెలియకముందు మీకు తెలుసు అని చెప్పింది మేము కాదు, సిబిఐ వాళ్ళు. మీ పాత్ర ఉందని గుర్తించింది, గమనించింది, మిమ్మల్ని కోర్టు దాకా పిలుస్తుంది వాళ్ళు. మీరు వాళ్ళతో పోట్లాడండి, రామ్ సింగ్ గారి పేరు పీక మీద కత్తి పెట్టి వాళ్ళతో మాట్లాడుకోండి. అంతేకాని మధ్యలో వాళ్ళు చెప్పింది చెప్పే మాలాంటి వాళ్ళని బెదిరిస్తే భయపడితే మీకేమొస్తుందో చెప్పండి. ఇంకొకటి మేము భయపడము, సో పోరాడతాము, ఖచ్చితంగా వైసీపీ దిగిపోయేది పక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు.